నేను మీ పేర్నాట్ శ్యాంప్రసాద్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయించున్నాను. మార్చి 13న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 2లో నా పేరు ఫోటో పక్కన 1 వేసి వేయించి ఆశీర్వదించ ప్రార్థన. దొత్తులూరు మండలంలోని నందిపాడు గ్రామం పారిశుద్ధ్యానికి నోచుకోక గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా మురికి కాలువలు దోమలకు నిలయంగా అంటురోగాలు వ్యాప్తి చెందే విధంగా ఉన్నాయి. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడంతో పాటు దోమలు స్వైర విహారం చేసి జ్వరాలు ప్రబలుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామంలో దోమల నివారణకు చర్యలు చేపట్టిన పాపాన పోలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఆరోగ్యానికి పెద్దపీట వేసి రాష్ట్రంలో ఉన్న ఆరోగ్య కేంద్రాలను ప్రైవేట్ హాస్పిటల్ కంటే మిన్నగా ప్రభుత్వ వైద్యశాలను అభివృద్ధి చేస్తే గ్రామంలో ఉన్న ఆరోగ్య కేంద్రం మాత్రం కరెంటు లేక వైద్య సిబ్బంది చీకట్లోనే వైద్యం చేయాల్సిన దుస్థితి తలెత్తింది. హాస్పిటల్ సిబ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నా హాస్పిటల్లో కరెంటు సదుపాయం లేక రాత్రివేళల్లో చిమ్మ చీకటిలో వైద్యం చేయాల్సి వస్తుంది. మాకెందుకులే అని పట్టి పట్టినట్టు వ్యవహరిస్తున్న పంచాయతీ సిబ్బంది, ఎక్కడ మురికి నీరు అక్కడే నిలిచిపోవడం వల్ల, హాస్పిటల్ చుట్టూ ఉన్న కాలువలో మురుగునీరు ఉండడం వల్ల గ్రామ ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారు. ఇటీవల ఒక చిన్నారి పాప డెంగ్యూతో మరణించడం జరిగింది. ఇంకా కొంతమంది ఆత్మకూరు నెల్లూరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నందిపాడు గ్రామంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు పరిశీలించి లీకేజ్ సమస్యను అరికట్టండి. గ్రామ పంచాయతీ తరఫున కుళాయిలు నీళ్లు వేస్ట్గా పోతున్నాయి, దాంతో క్రిములు సమృద్ధిగా అభివృద్ధి చెంది గ్రామంలో విషజ్వరాలు ప్రబలేదానికి అవకాశం ఉంది. సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అనేక పర్యాయాలు గ్రామ పంచాయతీకి విన్నవించినను గ్రామ పంచాయతీ నిమ్మక నీరెత్తినట్టు అసలు ఈ గ్రామంలో సందర్శించిన పాపాన పోయిన సందర్భమే లేదు. కావున మా అందరి తరపున మేము విన్నవించుకునేది ఏంటంటే, డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ గ్రామంలో యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్యాన్ని పరిశుభ్రంగా ఏర్పాటు చేసి, పారిశుద్ధ్య పనులు ఏర్పాటు చేసి, పారిశుద్ధ్యం శుభ్రపరిచి గ్రామంలో అంటువ్యాధులు ప్రబలకుండా విషజ్వరాలు రాకుండా ఉండేటట్టు చూడాలి. మా పాప, మా తమ్ముడు కుమార్తె డెంగ్యూతో ఈ పోయిన నెల ఫిబ్రవరి 20వ తేదీ మరణించింది. మాకు శోకంలో ఉన్నాము. ఆ తర్వాత ఈ గ్రామంలో 20-30 మందికి విషజ్వరాలు ప్రబలినాయి. హై స్కూల్లో విద్యార్థులకి 30 మందికి విషజ్వరాలు వచ్చినాయి, పక్క పల్లెల వాళ్ళకు కూడా. ఈ గ్రామంలో ఎంత దారుణమైన పరిస్థితి ఉంది. వైద్య శాఖ వాళ్ళకి తగిన విధంగా ఏఎన్ఎం సూపర్గా పనిచేస్తుంది ఈ గ్రామంలో, కానీ గ్రామ పంచాయతీ సహకారం లేనిది ఆమె ఏం చేయగలుగుతుంది? ఆమె ఏం చేయలేదు. కాబట్టి మా విన్నపం ఏంటంటే, జిల్లా ఉన్నతాధికారులు డిపిఓ కానీ, డిఎల్పిఓ కానీ, జిల్లా కలెక్టర్ కానీ, లేకపోతే డిఆర్ఓ కానీ, వీరందరూ మా జాయింట్ కలెక్టర్ కూడా ఈ గ్రామాన్ని సందర్శించి ఈ గ్రామంలో అపరిశుభ్రంగా ఉన్నటువంటి పారిశుద్ధ్యాన్ని శుభ్రపరిచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కరెంటు, మౌలిక వసతులు కల్పించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా 24 గంటలు వైద్యం అందించే ఎసులుబాటు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కనుక జగన్మోహన్ రెడ్డి ఆశయాలని, ఆకాంక్షలని ఈ ప్రజలకు చేరువయ్యే విధంగా గ్రామ పంచాయతీ నడుచుకోవడం లేదు. కాబట్టి గ్రామ పంచాయతీ మీద కూడా చర్యలు తీసుకొని గ్రామ పంచాయతీకి వచ్చిన 14-15 ఆర్థిక సంఘం నిధులు, గ్రామ ప్రజలు చెల్లించేటటువంటి వివిధ రూపాల పన్నులు ఏమైపోతున్నాయో ఈ గ్రామ పంచాయతీలో ఉన్న మాకు ఎవరికి అర్థం కావడం లేదు. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.